వాట్ ఇస్ దిస్? హత్య చేయబడ్డ శ్రీను తాలూకు ఫైల్ మేడం. ఎవరినైనా అరెస్ట్ చేశారా? లేదు మేడం. మీ దృష్టిలో అనుమానితులు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేడం. ఒక లారీ డ్రైవర్ తన ప్రాణాలు తెగించి మీరు చేయాల్సిన డ్యూటీ అతను చేసి హంతకుని పట్టించాడు, కానీ మీరు ముద్దాయి కోర్టులో నెక్కేంత వరకైనా కాపాడలేకపోయారు. సారీ మేడం. మామా, మామా, లారీ ఆపు, లారీ ఆపు. కొత్తగా కాపురానికి వచ్చాను రావయ్య, టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా పంప మీదకు తెచ్చేటట్టున్నాడు. ఎరా డిమ్ము, దానికి బుద్ధి లేదు. సరే, ఈరికైనా ఉండద్దు. అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుని పోవటమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగా లోపల తాలిగట్టేమో, ముందు అది చూసుకో. దీని బాలకం చూస్తుంటే ఈయన శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏం చేయమాలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతో చెప్పాలి. పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనల్? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతో చెప్పాలి. పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనల్? ఏమిటి జయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? ఏం చేయగలనంటే ఎట్టాగండి, దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్దాంత. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, పది మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను. పోనీ, పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా. పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగుని కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. అయినా మంతనాలు జరుపుతుంది. పోసి దీని తస్త దియ్యా. అయితే మనము రెడీయే. అయ్యా పంతులు గారు, రావాల్సిన వారంతా వచ్చేసారు, మరి కార్యక్రమం కానివ్వండి. అవండి అవండి, ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు. పోన్లేమ్మా, ఇష్టమైన సంబంధమే కదా, కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో. మెల్లిగా మాట్లాడు. కట్నం గిట్నం అన్నామంటే కాలెరగొట్టి కటకడాలోకి తోస్తారు. ఎంత నామ్మగుడైనా ఎస్పీగా. ఏంటా గుసగుసలు, సంగతి తెలుసండి. తాంబూలం తీసుకుంటారా, మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా? ఏమిటి, మా అబ్బాయి కన్నా గొప్ప సంబంధం దొరుకుతుందా మీకు? ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు. కన్నె పిల్లలంతా కాకుల్లా వాళ్తున్నా వద్దని వచ్చేసా. ఇటు చూడండి, కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా ఫోన్లే కదా అని వచ్చాం. ఏమిటి మీ పిల్ల గొప్ప, ఏమిటి మీ అబ్బాయి గొప్ప? నేను కట్టే జర్దా కిళ్ళి అంత చేయుడు. గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు, గుడివాడ రాయుడు గారు. ఎంతో మంది నాయకులు చూసినాను, కానీ ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష చేసిన తవరనే చూసినానండి. నేను ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ, వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే. రాయుడు గారు మీరు పదండి. సజ్జనా
సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు. ఇది సత్యాగ్రహం కాదు, చీప్ పాలిటిక్స్ అని రుజువు చేయగలవేటి. సత్యాగ్రహం, ఇదే నా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం. ఇదేంట్రా, ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు? తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆయనకే ఘర్మయ్యా, ఆయన పెద్ద మనిషి కాదు, రౌడీ, గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు. ఏయ్, అచ్చు తప్పు. గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు. అచ్చు తప్పు అది కాదు. రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే, అది అచ్చు తప్పు. ఏంటి నీ దబాయింపు? ఆయన ఎందుకు రమ్మంటలేటి? రౌడీల సంఘం వాళ్ళదే నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక. కాదు, మాదే నిజమైన యూనియన్. కాదు, మాది మాదే.